బాలనటులు, చైల్డ్ ఆర్టిస్టులు, వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ నేషనల్ అవార్డులని అందుకోవడం మాత్రమే కాదు, స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా ఎదిగిన వైనం ఇంకా ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్ సినీ సెలబ్రిటీస్. ఈ చైల్డ్ ఆర్టిస్టుల సినీ ప్రయాణంలో అందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి. చిన్న వయసులోనే ఏమీ తెలియని అమాయకత్వంతోనే చాలా సహజ సిద్ధంగా నటిస్తూ, వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిడుగులు, పావలా నటించండిరా చాలు అంటే రూపాయి పావలు నటిస్తున్నారు అని అనిపించుకున్నారు. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఈ అబ్బాయి గురించి చెప్తే అందరూ ఓ ఆ చైల్డ్ ఆర్టిస్టా అని అంటారు. 2000 చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలిస్తే నోరెళ్ళబెట్టం. మరి ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, దుర్గాప్రసాద్. దుర్గాప్రసాదా, అంత గొప్పగా మాట్లాడుతున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా, చెప్తాను. మీరు ఇంకా బాగా గుర్తుపట్టాలి అంటే తేజ డైరెక్షన్లో వచ్చిన జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కలిసి నటించిన ఫ్యామిలీ సర్కస్ సినిమా గుర్తుందా? ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఝాన్సీల కొడుకు ఉంటాడు ఓ అబ్బాయి. ఆ అబ్బాయి ఎంత అల్లరి చేస్తూ ఉంటాడు అంటే, ఓసారి జగపతి బాబు కారు స్టీరింగ్ను కొట్టేసి జగపతి బాబు ముందే ఆ కారు స్టీరింగ్ పట్టుకొని జుయ్యని వెళ్తూ ఉంటే, నా కారు స్టీరింగ్ పోయింది ఎవరైనా చూసారా, నా కారు స్టీరింగ్ పోయింది ఎవరైనా చూసారా అని అనాలి. అలా అంటే ఇదిగో ఇది మీదేనా, అక్కడ పడిపోయింది, హిహి అని నవ్వే ఒక నోటోరియస్ చైల్డ్ ఉన్నాడే ఆ అబ్బాయి, ఈ శివప్రసాద్. నిజంగా ఫ్యామిలీ సర్కస్ సినిమాలో జగపతి బాబుతో ఇతడు ఆడుకున్నాడు చూడండి, ఆ సీన్స్ ఎంత పండిపోయాయంటే అందరము కడుపుబ్బా నవ్వాల్సిందే. కాలి కింద భూచక్రం పెడితే ఒరే కాలి కింద కాలుస్తున్నావేరా అంటే, నాకు కనిపించింది కాలుస్తున్నాను హీ హీ అంటూ చెప్పే ఆ డైలాగ్స్ కావచ్చు. మరీ ముఖ్యంగా ఇంద్రా సినిమాలో ఏవిఎస్కి కొడుకుగా చిరపిచ్చయ్య అంటూ డ్రాయర్ మీద కాశీలో అడుక్కుంటూ మీది తినాలే మాది తినాలే అంటూ పండించిన కామెడీలో కనిపిస్తాడు. మరి ముఖ్యంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు సినిమాలో బ్రహ్మానందంకి కొడుకుగా కనిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శివప్రసాద్ దాదాపు 80 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడండి. మరి అలాంటి శివప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్. ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు, తల్లికి తన కొడుకుని ఎలాగైనా సినిమాల్లో తీసుకురావాలని పెద్ద చిరంజీవి అభిమానం ఇవ్వడంతో స్క్రీన్ మీద చిరంజీవిని చూసి నా కొడుకును కూడా అలా స్క్రీన్ మీద చూడాలి అనుకుందట. ఆ విధంగానే చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించాడు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇతడు నటించిన సినిమాలు అనగానే మనందరం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఎవడిగోలా వాడిదే సినిమాలో తెలంగాణ శకుంతలకి కొడుకుగా, అవునన్నా కాదన్నా ఒక విచిత్రం, వాడంతే అదో టైపు, గంగోత్రి, దేవ, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మరియు బడ్జెట్ పద్మనాభం, ఫ్యామిలీ సర్కస్ ఇలా చెప్పుకుంటూ పోతే 80 సినిమాల్లో కనిపించాడు. మరీ ముఖ్యంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలో బ్రహ్మానందం కోవైసరులకి 4 కొడుకులుంటారు. అందులో పెద్ద కొడుకు పాత్ర సిగరెట్టుకు బదులు నోటులో పటాసు పెట్టుకుని పేడితే చప్పట్లు కొట్టే క్యారెక్టర్లో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన కామెడీ సీరియల్, ఇప్పుడు కాదు కొన్ని తరాలు గడిచిన ఈ సీరియల్ని చూడని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనిపించుకున్న అమృతం సీరియల్ గుర్తుందా? గుర్తుండే ఉండుంటుంది లేండి, అది మామూలు సీరియలా? మరి ఆ సీరియల్లో కుండు హనుమంతరావుకి కొడుకుగా బంటి పాత్రలో తిండిపోతు క్యారెక్టర్గా కనిపించాడే అతడే మనం మాట్లాడుకునే శివప్రసాద్. మరి ఇంతకీ శివప్రసాద్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 15 వరకు ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. ఆ తర్వాత సినిమా రంగం నుండి అకస్మాత్తుగా దూరమైపోయి ఇదిగో మళ్ళీ 2 తర్వాత కనిపించాడు. ఆనాటి బాలనటుడా ఇలా ఉన్నాడేంటి అనుకున్నట్లుగా అస్సలు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయాడు. మరి ఇంతకీ ఇప్పుడు దుర్గాప్రసాద్ ఏం చేస్తున్నాడో తెలుసా? మరి అలాంటి ఆ దుర్గాప్రసాద్ వయసు ఇప్పుడు 25 పైమాటే. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించిన అతడు ఆ తర్వాత బీటెక్ చదువుకొని ఎంబీఏ చేసి ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన తాను ఎప్పుడూ ఆర్టిస్ట్ అని, ఇప్పటికీ సినిమా అవకాశాలు కనుక వస్తే నటించడానికి రెడీగా ఉన్నాను, ముఖ్యంగా నెగిటివ్ షేడున్న పాత్రలన్నా కామెడీని పండించే కమెడియన్గానైనా తనకు చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు.
అదండి అసలు సంగతి. మరి ఫ్యామిలీ సర్కస్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఇందిరా వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ గుర్తుండిపోయిన ఆ బంటి ఇప్పుడు ఎలా ఉన్నాడు మీరు చూసారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.